నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మరోసారి గందరగోళానికి దారితీసింది. ఇవాళ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని ప్రకటించడంతో చాలా మంది సెంటర్లకు వచ్చారు. అయితే ఒక్కో సెంటర్లో 100 మందికి మాత్రమే కోవాక్సిన్ ఇస్తామని ప్రకటించడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. జిల్లాలో రెండో డోసు గడువు ముగిసిన వారు 2300 మంది ఉండగా 800 డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఇస్తామని అధికారులు ప్రకటించినటువంటి నేపథ్యంలో వ్యాక్సినేషన్ సెంటర్లన్నీ కూడా చాలా క్రౌడీగా మారాయి. ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చారో వారంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వ్యాక్సినేషన్ కోసం వచ్చినటువంటి వారు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దామమ్మా. ఎప్పుడు వచ్చిందమ్మా మీరు తీసుకున్నారమ్మా వ్యాక్సిన్? తీసుకోలేదు, ఇప్పుడు లైన్లో కూర్చోమన్నారు. ఓకే ఇచ్చారమ్మా మీకు? ఇయ్యలేదు ఇంకా, ఇప్పుడు పోయి మా ఇంకా టైం ఉందని తోలేసిండ్రు. రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకున్నారా మీరు ఆన్లైన్? రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. మరి ఇస్తామంటున్నారా వ్యాక్సిన్? ఇస్తాం. ఇరు వరకు ఇచ్చిండ్రు, ఇది రెండోది. తీసుకున్నారా వ్యాక్సిన్? తీసుకున్నారా? ఫస్ట్ డోస్? ఇప్పుడు సెకండ్? సరే, ఈరోజు తీసుకున్నారా వ్యాక్సిన్? లేదు ఇంకా, లేదు ఇంకా, లేదు. ఓకే తీసుకున్నారా? తీసుకున్నామండి. ఇంకెంత టైం పడుతుందని చెప్తున్నారు? ఇప్పుడు 15-14 పిలిచింది, అప్పుడు 70 ఇచ్చింది ఫస్ట్ లో. ఫస్ట్ రాంగ్ పోయింది, 145 నంబర్. ఇంకెంత టైం పడుతుంది అంటున్నారు వ్యాక్సిన్? ఇంకా 2 గంటలు పడుతుంది. రికమెండేషన్ ఉన్న వాళ్ళే ఇచ్చేసారు, రికమెండేషన్ లేని వాళ్ళే ఆపారు. ఏమంటున్నారు ఎంత టైం పడుతుంది? ఇంకొక 1 అవర్ వచ్చేటట్టుంది. ఇంకా 1 అవర్ వచ్చేటట్టు అంతా రికమెండేషన్ తో ముందుకు ముందు ఇస్తామన్నట్టు తీసేసుకుంటున్నారు. పద్ధతి లేకుండా అయిపోయింది పొద్దున్న నుంచి. ఆన్లైన్ అంటున్నారు, ఆన్లైన్ లో కూడా సీరియల్ నెంబర్తో ఆన్లైన్ చేయట్లేదు. అది పెద్ద తప్పు. అది ఫస్ట్ కొంత వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ స్టార్ట్ చేస్తున్నామని అవగాహన కల్పించడంలో కూడా కొంత ఫెయిల్ అయ్యారు ఆఫీసర్స్ అనేటువంటి విమర్శ వినిపిస్తుంది. మీరు ఏమంటారు సార్ పర్సనల్? ఇప్పుడు నేనే ఫస్ట్ డోసు ఎప్పుడు సెకండ్ ఆర్డర్ తీసుకున్నాను, 2 ఏప్రిల్ తీసుకున్నాను. మనకు కోవాక్సిన్ 60 రోజుల్లో ఇవ్వాలి, కానీ ఇప్పటికి నాకు 72 రోజులు అవుతుంది. మీరు ఇంకా 12 రోజులు లేటుగా ఇచ్చారు ఇప్పటికే. మరి అది సెకండ్ డోస్ పనిచేస్తుందా లేదా అనేది ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. అందుకని దీని మీద ఏదైనా కానీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే స్టార్టింగ్ తీసుకున్నారో వాళ్ళకు టైమింగ్ అయిపోతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది లేనే లేదు. ఇక్కడ మొన్న తీసుకున్న వాళ్ళకు 30 డేస్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. మరి మేము ఎప్పుడో తీసుకున్నాము, డేట్ అయిపోయింది, అయినా కానీ మాకు ఇంతవరకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకుండా అందరితో పాటు మాకు ఇస్తున్నారు. ఇంతవరకు 83 సీరియల్ నెంబర్ ఇచ్చారు కదా, ఇదివరకు ఏం లేదు. పిలిచారని వెయిటింగ్ చేస్తున్నాం. ఎంత టైం పడుతుందని చెప్తున్నారు? చెప్పలేము సార్. ఇవాళ అనౌన్స్మెంట్ ఎప్పుడు పిలిచేప్పుడు సాయంత్రం 4 గంటలున్నారు, 4 గంటల వరకు అందరికి వస్తారంటున్నారు, కానీ ఎవరికి వస్తాయో ముందే తెలియదు. గంటల తరబడి వెయిట్ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉందంటున్నారు పేషెంట్లు. మీరేమంటారు? అవును సార్, చాలా ఇబ్బంది ఉంది సార్. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేవు సార్, కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అట్లా అమ్మ తీసుకున్నారా వ్యాక్సిన్? తీసుకున్నారా? ఓకే తీసుకున్నాను. సెకండ్ వ్యాక్సిన్ ఇది. సెకండ్ డోస్? సెకండ్ డోస్. చెప్పండి మీరు వచ్చి సెంటర్. 1-2 అవర్స్ అయిందండి. 2 అవర్స్ సార్. చెప్పండి మీరు తీసుకున్నారా వ్యాక్సిన్? తీసుకున్నారా? వ్యాక్సిన్ తీసుకున్నాను. ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడు 1/2 అవర్ అవుతుంది. ఎంత టైం తీసుకున్నారు వ్యాక్సిన్? వ్యాక్సిన్ కి 3 అవర్స్ టైం పట్టింది సార్. క్రౌడ్ ఎక్కువగా ఉండడం కూడా కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నా. సిబ్బందితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎట్లా నడుస్తుంది వ్యాక్సినేషన్ ప్రక్రియ? వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? చాలా క్రిటికల్ గా జరుగుతుందండి. అన్ని ఆన్లైన్ మూలాన చాలా కష్టం అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, వ్యాక్సిన్ ఇచ్చే మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. పబ్లిక్ అంత పైన పడుతున్నాడు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు, ఏం మెయింటైన్ చేయట్లేదు, కానీ అందరు ఇట్లా ఎగబడతా ఉన్నారు. ఈ కోవాక్సిన్ చాలా క్రిటికల్గా ఉంది, ఇవ్వడం కూడా పనిచేయడం కూడా మాకు హార్బుల్గా ఉంది. అంటే ఒకసారి వ్యాక్సినేషన్ ఒక 1 వారం రోజుల పాటు ఆపేసి నిలిపేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడంతో కూడా క్రౌడ్ ఒక్కసారిగా పెరిగింది అనేటువంటి చర్చ జరుగుతుంది. దానికి తోడు ప్రభుత్వం కూడా కొంత ఈ రోజు నుంచి సెకండ్ డోస్ స్టార్ట్ చేస్తున్నట్టుగా పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేదు. టైమింగ్స్ కావచ్చు, కోటా కావచ్చు, స్పెసిఫిక్గా చెప్పలేనటువంటి విమర్శలు అనిపిస్తున్నాయి. మీ దగ్గరకు వచ్చేటువంటి పబ్లిక్ ఏమంటున్నారు మీరు? పబ్లిక్ మాకైతే ఇప్పుడు 200 డోస్ ఇచ్చారండి. 200 డోస్ అంటే అంతే డోసులు ఎంత తక్కువ స్థాయిలో ఎట్లా ఇస్తారు? ఎన్ని రోజులు, 1 వారం రోజులు అవుతుంది కదా నిలిపివేసి, తక్కువ డోసెస్ ఇస్తే ఇక్కడ జనాలందరికీ కష్టం అవుతుంది కదా అని చెప్పేసి అంటున్నారండి. మీది హోదా ఏంటి? డిగ్నీ పే మేము యూనిఫామ్లో ఉన్నా కూడా మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారండి. మేడం అంటే రోజు 200 వ్యాక్సిన్లు వచ్చేటువంటి క్రౌడ్కు 200 వ్యాక్సిన్లు చొప్పున ఇస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, కొంత వ్యాక్సినేషన్స్ నెంబర్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ పెంచాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది మేడం. మీరు ఏమంటారు? కరెక్టేనండి. ఈ విధంగా ఆన్లైన్ అంటే కష్టము, ఆధార్ కార్డులు తీసుకొని వ్యాక్సినేట్ ఇచ్చే ప్రక్రియ అంటే మాకు కూడా తొందరగా జనాలకు ఇవ్వడం పంపించడం అవుతుంది, ఇంత క్రౌడ్ కూడా ఉండదండి. ఆన్లైన్ అయినసరికి ఇబ్బంది అవుతుందండి చాలా.
మొత్తం మీద వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చిన వారైతే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కొంత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోకపోవడము, కొంతమంది నేరుగా ఆధార్ కార్డులు తీసుకొని వ్యాక్సినేషన్ సెంటర్కి రావడం కూడా కొంత వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఉదయం 8 గంటల ప్రాంతంలో వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. టోకెన్లు తీసుకోవడానికి కావచ్చు, టోకెన్లు తీసుకున్న వాళ్ళు వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి కావచ్చు కొంత టైం కొంత సమయం తీసుకుంటుంది, 2 to 3 అవర్స్ పడుతున్నటువంటి విషయాన్ని చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి వ్యాక్సిన్ కోసం వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. మరొక సిబ్బంది కూడా కొంత తమకు క్రౌడ్ ఒక్కసారిగా రావడం కొంత ఇబ్బందికరంగా మారినటువంటి విషయాన్ని చెప్తున్నారు. డోసుల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాక్సినేషన్ సెంటర్లో కేవలం ప్రతిరోజు 200 డోసులు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి కొంత డోసుల సంఖ్య పెంచాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా కొంత సడలింపు చేయాలి. ఎవరైనా నేరుగా వస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వ్యాక్సినేషన్ ఇచ్చే విధంగా కొంత వెసుబాటు కల్పించాలన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సిబ్బంది సంఖ్యను కూడా పెంచాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చే వ్యాక్సిన్ కోసం వచ్చేవారు చెప్తున్నారు. సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.